చెప్తావా? ఇదిగో సార్ నీకు దండం పెడతాను, ఈ కిరీటమి ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు ఇచ్చే. గద వారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు ఇయరాదు, రుబాబ్ చేస్తాం, తమ్ముడు గుంజుకోరా. చిన్నోడు చేసుకుంటారు, నన్ను కొట్టు, నన్ను కొట్టు. సాహో యమరాజు గదకి సాహో. కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు, పదండి మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము? ఓ పుష్కలంగా లభించును, విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా. అడగడు ఇచ్చే బాబు, నీకోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు, శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరిచి తిని. నువ్వెళ్ళు, నేను తెస్తా. ప్రభు, ఇతని గుర్తించితిరా? మందు మాయలో మేమును మరిచి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి. మానవ ఏ మా చూపు, నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి తిరి. మా బావకు మరణమా? అదే లేదమ్మా. ఏడు సుబ్బారావు, చిన్నపిల్ల అలా భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా, నరకానికి 4 రోజులు కాదు, నరకానికి 2 రోజులే. అదే ఆ నాటకం పెడతాం అనుకున్నాం, నాటకం. రెండు రూమ్లు రిహర్స్ చేసుకున్నాం, ప్లీజ్ రూమ్లు రండి సార్, రండి సార్, రండి ప్లీజ్. ఏమిటమ్మా? యో యమ ధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసేనా? నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకొడలకి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు తను తీసుకువెడుతున్నారని విషయం దానికి తెలియ. ఆటోలనే దునియర్, నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా, అతడు నాటకాలు ఏముడు అనుకున్నాడు, కానీ నిజం ఏముడని, అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. నువ్వు అబద్ధం చెప్పావు కదా మా అయ్యా, నాకంతా అర్థమైపోయింది. నువ్వు చచ్చిపోద్దు, నువ్వు చచ్చిపోద్దు మా అయ్యా, నన్ను వదిలి వెళ్ళొద్దు, అమ్మ మీద ఒక్కేసి చెప్పు, నాతోనే ఉంటానని చెప్పు మా అయ్యా, చెప్పు. హలో హలో, ఆ శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషకి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో, డాడీ చెప్పింది నిజం, అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి, మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నువ్వేం బాధపడకు,
శివుడు భక్త మార్కండేయుని ఎముడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం. ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు, ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఉయిటని పురవుతాయి. దాంతో నేరం రుజువవుతుంది, మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. సోమవారం అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే ఆధారం కొండ మీద అని పెళ్ళైతే సోమారం కోట్ల మన పెళ్ళైతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని బాణాలు కొండకి చాల. గోవింద గోవింద యమహో యమా యమహో యమా. ఒకటి బీకండి 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 మండి నది ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు దీనిని ఏముందరు మషాల అందరు అందులకే నషాళమున కంటినది. అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి ఆడండి. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెం ఉండవలేను కదా ప్రభు. ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు ప్రభు. చేయి మోపెదను కానిండు సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడువు ఉంది. ఇంకను గడువ ఆ ఒక్కటే అడక. స్వామి, ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేను కొడుకు కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శ్రీష కుమరకుతో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. లేదు, ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అధర్మ జూదము. ఇది అధర్మ జూదము. కళ్ళు తెరిచి చూడు, దీనిదే బొమ్మ అందరు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి, ఇది మాయా జూదము. విచిత్ర గుప్త, మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్ర గుప్త చిత్తము నీకు మతి పోయినది. ఇతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది. ఆమెకు పునిశ్చయ యోగమున్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఇతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు. పోతన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి ప్రణామములు. ఊరి సుంఠ అజ్ఞాని సమర్థ దేవరహస్యమును చెప్పినావే. ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా? అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుతూనే ఉన్నది. ఇది నీ తప్పు కాదు. ఒరే టక్కరి మానవ, నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వదిలించదను. తండ్రి, మీరు హద్దు మీరుతున్నారు. అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం
రేపు 11 గంటల 1 నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు. ఈలోగా నేను శ్రీశమలలో తాళిగడితే ఆ తర్వాత కూడా పీకలేరు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విర్రవేగకు నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచదను. అష్టదిగ్బంధము గావిచ్చద. Ha 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 ha